కర్తవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో జిల్లా అధికారులు ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి బానిస కావద్దంటూ పిలుపునిచ్చిన ర్యాలీలో జిల్లా అధికారులు పాల్గొని మత్తు మందుల వాడకంతో వచ్చే అనర్థాలను వివరించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. నేటి యువతరాన్ని చిత్తు చేస్తున్న మత్తు మందుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ అండ్ యాంటీ ట్రాఫికింగ్ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో కూడా ఒక పెద్ద స్థాయి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గారు స్వయంగా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే సిటీలో ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. సిఎంఆర్ వాళ్ళు మన కొంత స్పాన్సర్ కూడా చేస్తున్నారు పుట్టుపూడి ఇలాంటి కార్యక్రమంకి. ముఖ్యంగా ఎస్పీ గారు, సిపి ఆఫీస్ నుంచి ఎంతోమంది, ప్రొఫెషనల్ ఎక్సైజ్ అండ్ మొత్తం టీం ఇక్కడ రావడం జరిగింది. ఉన్నారు ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో ఇంకా గంజాయి కల్టివేషన్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు డీటెయిల్ డిస్కషన్ జరుగుతుంది. కానీ లాస్ట్ 1 ఇయర్లో దాదాపుగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని అందరి సహకారంతో చాలా వరకు ఆ ఏరియాలో ఎక్కడెక్కడ వాళ్ళు ఇలీగల్గా కల్టివేషన్ చేస్తున్నారు అది కూడా నష్టం చేయడం జరిగింది. అలాగే ఆల్టర్నేట్ క్రాప్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే అన్నీ కూడా లైవ్లీహుడ్ సపోర్ట్ కోసం వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ సపోర్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఏ విధంగా అక్కడ సాధ్యమవుతుంది దాని గురించి కూడా ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నాము. ఈరోజు కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఐటీడీ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాలు, కాఫీ ప్లాంటేషన్ కానీ.